హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తేజ ఆల్ ఇన్ వన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఈరోజు నేను అక్వేరియం మీ అందరికీ చూపించడానికి మేము ముందుకు వచ్చాను చూసారా చేపలు బాగున్నాయి కదా వీటిని గుప్పీస్ అంటారండి తర్వాత రేడియం లాగా గ్లో అవుతున్నాయి చూడండి అవి రేడియం జీబ్రాస్ ఇవి ఈ రెండు వెరైటీ చేపలు ఫ్రెండ్లీగా ఉంటాయి అన్నమాట సో వీటిని ట్యాంక్లో కలిపి వేసుకోవచ్చు హ్యాపీగా పెరుగుతాయి అక్వేరియం మెయింటెనెన్స్ ఈజీ అండి అయితే కొంచెం ఇంట్రెస్ట్ ఉండాలి అంతే ఏ పెట్టానిమల్స్నైనా వేటినైనా పెంచుకోవాలంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉండాలి కేరింగ్ ఉండాలి పెంచుకోవచ్చు ఈజీగా కొంచెం ఓపిక కూడా ఉండాలి వాటికి కొంచెం టైం కేటాయిస్తే చాలు తర్వాత అక్వేరం మెయింటెనెన్స్కి వస్తే వాటర్ చేంజ్ చేసుకుంటూ ఉండాలండి నేను మంత్లీ ట్వైస్ చేంజ్ చేస్తాను ఫిల్టర్ ఉంటుంది కాబట్టి ప్రాబ్లమ్ ఏమి ఉండదు నెలకి రెండుసార్లు వాటర్ చేంజ్ చేస్తాను ఇంకా తర్వాత చేపలకి ఫుడ్ అంటారా అది రెడీమేడ్గా దొరుకుతుంది నేను టెట్రా ఫుడ్ వేస్తాను ఆ ఫుడ్ ఉదయం సాయంత్రం వేయాలి టైం ప్రకారం బాగా గ్రో అవుతాయి టెంపరేచరు స్టేబుల్గా ఉండేలాగా చూసుకోవాలి తర్వాత ఈరోజు మా హోమ్ గార్డెన్లోకి స్నేక్ వచ్చిందండి అసలు కాసేపు అయితే మేము టెర్రర్ అయిపోయాము చూస్తున్నారు కనిపిస్తుందా మీకు ఎంత పొడవు ఉందో చూడండి కాసేపు అయితే మేము టెర్రర్ అయిపోయామండి గార్డెన్లోకి పాము వచ్చి హల్చల్ చేస్తుంది కాకపోతే ఇది విష సర్పం కాదండి నాన్ పాయిజనస్ అనమాట అంటే విషం లేని సర్పం అన్నమాట అందువల్ల అంత భయం ఫస్ట్ భయపడ్డా తర్వాత మళ్ళీ నార్మల్ అయ్యాము తర్వాత గేటు తీసేస్తే అదే వెళ్ళిపోయింది కాసేపు ఉండి చూస్తారని మీతో షేర్ చేసుకుంటున్నాను ఎలా ఉంది కదా దాని మీద ఆ చారాలు చూడండి అండి ఎలా ఉన్నాయో ఓకే అండి థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్